వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక కొత్త మెగా న్యూ వెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సో అది ఎక్కడుంది అంటే యాదాద్రి వంగపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి శ్రీ యాదాద్రి గార్డెన్స్. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ వెంచర్ వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో 2015 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా గ్రాండ్గా ఎవ్రీథింగ్ అన్ని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు. ఇది 13th ప్రాజెక్ట్ ఐ థింక్. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. 15th నుంచి ఇప్పటి వరకు చాలా గ్రాండ్గా లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి? గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీని ప్రారంభించి సుమారుగా 7 సంవత్సరాలు కావస్తుంది. 2015 మార్చి 8th ఈ యాదాద్రి సన్నిధిలోనే చల్లూరు విలేజ్లో మేము ఒక గ్రీన్ హిల్ ఫార్మ్స్ పేరుతోటి పచ్చదనాల ప్రకృతిలో పచ్చని చెట్ల పెంపకంతో మేము మొట్టమొదటిసారిగా ఫామ్ ల్యాండ్ తోటి వెంచర్ని మేము అందించాము. ఆ తర్వాత మరి నిర్విరామంగా ఆగకుండా డిటిసిపి లేఅవుట్స్, హెచ్ఎండి లేఅవుట్స్ చేస్తూ ఈరోజు 13వ వెంచర్గా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ను మీరు చూస్తున్నారు. మరి పచ్చని చెట్లు, సుమారుగా 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ మామిడి తోటలో మరి డిటిసిపి నామ్స్ ప్రకారము మరి యాదాద్రికి అతి సమీపంలో, వంగపల్లికి, వరంగల్ హైవేకు, మరి ముఖ్యంగా మనకు త్రిబులారుకి అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకురావడం జరిగింది. ఈ లేఅవుట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారము డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దీంతోపాటు మేము మా కస్టమర్లకు అదనంగా క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాన్ని కూడా ఈ వెంచర్లో మేము అందించబోతున్నాం. ఇది 8 ఎకరాలు అప్రూవ్డ్ లేఅవుట్. అడిషనల్గా మరి చివరిలో మళ్ళీ ఇంకొక 8 ఎకరాలు రాబోతుంది. మొత్తం 16 ఎకరాలు. మరి యాదగిరి గుట్టకు వచ్చిన భక్తులు దర్శనం అయిపోయిన తర్వాత ఈ వెంచర్లో కొనుగోలు చేసిన కస్టమర్లు ఫ్యామిలీతో వచ్చి 1-2 రోజులు గడిపే విధంగా మేము సదుపాయాన్ని అందించబోతున్నాం. ఇది డిటిసిపి అప్రూవ్డ్ అంటున్నారు, మామిడి చెట్లు అంటున్నారు, అదొకసారి క్లారిటీగా. ఇది 100% డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మీకు అప్రూవల్ నెంబర్ కూడా TLP 15/2021. 100% యాజ్ పర్ నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ ఉంటుంది. అడిషనల్గా ఉన్న చెట్లను మేము యథావిధిగా కొనసాగిస్తున్నాం. ఓకే, ఇది ఫామ్ ల్యాండ్ కాదు, ఇది డిటిసిపి ల్యాండ్. బెనిఫిట్ అదనంగా కస్టమర్కి 200 గజాల ప్లాట్లో 1-3 మామిడి చెట్లు వస్తున్నాయి, 400 గజాల్లో 1-7 మామిడి చెట్లు వస్తున్నాయి. ఈ మామిడి చెట్ల ద్వారా వచ్చేటటువంటి పండ్లు కస్టమర్లకి మేము ఇంటింటికి తీసుకెళ్లి అందిస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఫామ్ ల్యాండ్లో ఇప్పుడు పెడితే 10 ఏళ్లకు తింటే, మేము ముందే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు పూత ఎట్లా ఉన్నదో. ఇంకొక 2 నెలల్లో వచ్చే మామిడి పండ్లను, మామిడి కాయలను మనం తినడానికి అవకాశం ఉంటుంది మా వెంచర్లో. తీసుకోవడం మీ అదృష్టం, అందుకోవడం వాళ్ళ అదృష్టం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ఆఫర్ వచ్చిందని అనుకోవాలి మీకు. అవునండి. ఓకే, సో ఇక్కడ తీసుకున్న వాళ్ళకి అసలు యూజ్ ఏంటంటారు? ఓకే, యాదాద్రి టెంపుల్ అనేది చాలా దగ్గరగా ఉంది. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ ప్లాట్ కనుక తీసుకుంటే హ్యాపీగా ఒక 2 డేస్ ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో వెళ్ళొచ్చు అని. ఇంకా ఇక్కడ ఉన్న ఉపయోగాలు ఏంటంటారు? ఇప్పుడు ఈ యాదాద్రి గార్డెన్స్లో ప్లాట్ కొనుగోలు చేయడం మూలంగా కస్టమర్లకు ఏదైతే చెట్లు ఉపయోగం ఉంటుందో అది ఓన్లీ బోనస్ మాత్రమే. ఒరిజినల్గా యాదగిరి గుట్ట, యాదాద్రి టెంపుల్ భవిష్యత్తులో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారబోతుంది, మరో తిరుపతి రాగా అవతరించబోతుంది. ఇక్కడ వంగపల్లి చౌరస్తా అనేది యాదగిరి గుట్టకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మన సైటు హైవేకి 2nd బిట్టు. అంటే ఇది రెసిడెన్షియల్గా మనకు మంచి ఉపయోగంగా ఉంటుంది, కమర్షియల్గా బాగుంటుంది. రేపు ఇందులో పెద్ద పెద్ద రిసార్ట్స్ వస్తాయి, తర్వాత గెస్ట్ హౌజ్లు వస్తాయి, అవి కమర్షియల్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు ఉండటానికి ఎట్లా ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు కూడా మనం చేసుకోవటానికి ఉంటుంది. తర్వాత ప్రధానంగా భూమి మీద ఎక్కడ పెట్టినా కూడా మీకు అదనపు లాభం వస్తుంది. అంటే ఇక్కడ కొనుగోలు చేయటం మూలంగా మనకు భూమికి అదనంగా ధరలు వస్తాయి, తర్వాత చెట్లతో ఉపయోగం ఉంటుంది, రెండు ఉంటాయి. అందుకోసమే ఇక్కడ కస్టమర్ కొనుగోలు చేయటంతో అధిక లాభాలను అర్జించడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా భూమి కొన్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు లాస్ అవ్వరు. ఎక్కడైనా సరే భూమి కొంటే ఖచ్చితంగా వాళ్ళు లాభపడతారు. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేము రిసార్ట్స్ అవి స్టార్ట్ చేస్తున్నాము, క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, ఇలాంటి సౌకర్యాలు అన్నీ చెప్తున్నారు కదా. సో ఎవరైనా ఇక్కడ ప్లాట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే మేము ఇప్పుడు రావాలి అనుకుంటున్నాము, మాకు అందుబాటులో ఉండాలి అని అనుకుంటారు, అవన్నీ ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వచ్చు? యాదాద్రి గార్డెన్స్లో కొనుగోలు చేసిన కస్టమర్లకు మేము క్లబ్ హౌస్ని, స్విమ్మింగ్ పూల్ని 1 ఇయర్ లోపు అందుబాటులోకి తీసుకొస్తాం. ఓ
1 ఇయర్లోనే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ ఏం చెప్తారు మీరు? ఈ లేఅవుట్ లో మీకు 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం కూడా మేము రోడ్స్ కంప్లీట్ చేస్తున్నాం ఇప్పటికే. మీకు మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత కస్టమర్లు ఎవరైనా గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా వీలుగా ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నది, చుట్టూ వాచ్మెన్ ఉంటున్నాడు, ఎప్పుడైనా ఇక్కడ కట్టుకొని ఉండటానికి అవకాశంగా ఉంటుంది. తర్వాత చిల్డ్రన్స్ ఆడుకోవటానికి కూడా పార్కు మధ్యలో ఇవ్వటం జరిగింది. ప్లే ఏరియా జనరల్గా చివరికి ఇస్తూ ఉంటారు. ఆ పార్క్ ఏరియాలో కూడా మ్యాంగో ప్లాంట్స్ పెట్టడం జరిగింది. డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తారు కదా, మరి కనెక్టివిటీ గురించి ఏం చెప్తారు? ఓకే, మీ అందరికీ తెలుసు యాదాద్రికి MMTS రాబోతుంది అనేది. ఆల్రెడీ రైల్వే జీఎం కూడా నిన్నగాక మొన్న ఒక ప్రకటన ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే MMTSని వెంటనే అందించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని. ఔటర్ రింగ్ రోడ్డు కానించి మొదలు పెడితే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మీకు ఇన్ఫోసిస్ ఉన్నది, రాయజా ఐటీ పార్క్ ఉన్నది, అక్కడ నుంచి మనకు ఒక 1/2 అవర్ జర్నీ. దాని తర్వాత మీరు ముందుకొస్తే గట్కేశ్వరు, ఔషాపూరు, ఔషాపూర్ తర్వాత బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నది. మరి ఎయిమ్స్ పెద్ద హాస్పిటల్గా రూపొందబోతుంది, 5,000 మంది ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉండబోతున్నారు. దాని తర్వాత మీరు భువనగిరి వస్తే భువనగిరి కలెక్టరేట్ ఉన్నది, తర్వాత ఎస్పీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు అవుతున్నది. భువనగిరి నుంచి మీకు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రాయగిరిలో 3R రాబోతున్నది. ఆల్రెడీ సర్వే జరిగి మార్కింగ్ కూడా జరిగింది. 3R కనెక్టివిటీ ఉండటం మూలంగా మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు పోవటానికి కూడా మంచి రోడ్డు కనెక్టివిటీ యాదాద్రి గార్డెన్స్కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నది. ఇది ఆల్రెడీ హైవే ఉన్నది, 4-way హైవేకి సెకండ్ బిట్గా యాదాద్రి గార్డెన్స్ని మేము అభివృద్ధి చేశాము. ఇక్కడ నుంచి పోతే వరంగల్ కనెక్టివిటీ ఈజీ. 3R ఎక్కేస్తే ఇటు విజయవాడ వెళ్ళిపోవచ్చు, కరీంనగర్ వెళ్ళిపోవచ్చు, నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు, ముంబై హైప్కి వెళ్ళిపోవచ్చు, లేదా బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మనకి ఇక్కడ కొనుగోలు చేయటం మూలంగా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వరంగల్ హైవేలో వెళ్తూ ఉంటే కనుచూపు మేరలోనే మనకు వెంచర్ కనిపిస్తుంది. అర్ధరాత్రి బస్సు వంగపల్లి ప్రధాన రహదారిలో దిగి కూడా మనం వెంచర్లోకి నడుచుకుంటూ రావడానికి అవకాశం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మన వెంచర్కి ఆనుకునే ఒక విలేజ్ కూడా ఉండటం ఈ వెంచర్కి అదనపు ప్రయోజనం. జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంగా కూడా మన వెంచర్ మరి అభివృద్ధిగా ఉన్నది. వంగపల్లి నుంచి రోడ్డుకు అటువైపు రైల్వే ట్రాక్ దాటగానే 100 కోట్ల ప్రాజెక్టు, ఏదైతే పార్క్ అయితే హోటల్ ఉన్నదో అది కూడా మనకు కూతవేటు దూరంలోనే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్గా ఈ వెంచర్కి ఉపయోగంగా ఉంటుంది. ఇటు టెంపుల్ 5 కిలోమీటర్స్ ఉంటుంది, పార్క్ అయితే హోటల్ 1 కిలోమీటర్ ఉంటుంది, వంగపల్లి ప్రధాన బస్ స్టాప్ 0.5 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉండటం మూలంగా మనం యాదాద్రి గార్డెన్స్ అతి సమీపంలో ఉన్నట్లుగా మనం దీన్ని గుర్తించవచ్చు. అంటే ఇది అన్నిటికీ దగ్గర ఉంది, ప్లస్ మిడిల్లో ఉంది, మిడిల్లో వైపైన. ఓకే, సో మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, అంటే ప్రాజెక్ట్కి ఏమైనా చేంజెస్ చేస్తూ ఉంటారా? దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంటాయా, స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి మాకు మొదటి వెంచర్లో కొనుగోలు చేసిన కస్టమరు ఈరోజు 13వ వెంచర్లో కూడా ప్లాట్ కొనటానికి ముందుకు వస్తున్నాడు. అంటే మా పైన ఉన్న నమ్మకము, లేదా మేము అభివృద్ధి చేసినటువంటి వెంచర్ల మీద ఉన్న నమ్మకం, లేదా అతనికి రిటర్న్స్ వచ్చిన దాని మీద డిపెండ్ అయ్యి మా దగ్గర కంటిన్యూ అవుతున్నారు. అంటే మేము బానూరులో గ్లోబల్ సిటీ 1 చేసినప్పుడు 6,000 రూపాయలకు అమ్మిన కస్టమర్కి ఇప్పుడు 30,000 రూపాయలు గజమైంది. సంగారెడ్డి హైవేలో గ్లోబల్ సిటీ చేసినప్పుడు 8,000 రూపాయలకు కొనుగోలు చేసిన కస్టమర్కి ఇప్పుడు 40,000 రూపాయలు అయింది. చాలా. రాంపల్లిలో జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా HMDA లేఅవుట్ ఫార్మేడోస్ 1 అని చేశాము, దాంట్లో కొనుగోలు చేసినప్పుడు 8,000-9,000 అమ్మినాం మేము, ఇప్పుడు అది 25,000 అయింది. తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్డు తారామతిపేట ఎగ్జిట్ దగ్గర ట్రూ ప్రైడ్ అని చేశాము, దాంట్లో డబుల్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంపెల్లిలో చేస్తున్నాము. తర్వాత ఇంద్రకరణ్ దగ్గర గ్లోబల్ సిటీ 5 చేశాము, మేము 10,000-12,000 అమ్మిన సైట్ ఇప్పుడు 20,000 అయింది. అంటే మా దగ్గర పెట్టిన పెట్టుబడి అనతి కాలంలోనే రెట్టింపు కావడంతో మా కంపెనీపై కస్టమర్లకు విశ్వాసం కలగటం మూలంగానే ఈరోజు మేము 13వ వెంచర్ చేయగలిగినాం. మరి ఈ యాదాద్రి గార్డెన్స్ని షార్ట్ పీరియడ్లోనే మేము క్లోజ్ చేయబోతున్నాం. ఇప్పటికే 50% ప్లాట్లు అమ్ముడు పోయినాయి, మిగతావి ఈ నెలలోనే పూర్తి చేసి మరో ప్రాజెక్ట్కి వెళ్ళబోతుంది. అయితే నర్సయ్య గారు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, లేకపోతే మామూలుగా ఏదో అలా అలా ఉన్నవి ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. బట్ మీరేంటి పచ్చదనానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారా? ఓకే అండి, చక్కటి ప్రశ్న వేశారు. యాక్చువల్గా మా వెంచర్ మొట్టమొదటి వెంచరే
మేము మొక్కలతోటి స్టార్ట్ చేసాం. హైదరాబాద్ చుట్టూ సుమారు 100 కిలోమీటర్ల దూరంలో లక్షల ఎకరాల్లో ఓపెన్ ప్లాటింగ్ అయిపోయి అటు వ్యవసాయం చేసుకోకుండా ఇటు ఇండ్లు కట్టకుండా ఏడారిగా మారి మరి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్న ఈ సమయంలో మేము వెంచర్లు చేస్తూనే వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తూనే సమాజానికి ఒక ఉపయోగం చేయాలా, మొత్తం సమాజానికి ఉపయోగపడేటటువంటి చెట్లను పెంచాలా అనే కాన్సెప్ట్ తోటే మేము ప్రతి వెంచర్లో పచ్చదనానికి ఎక్కువ ప్రయారిటీస్తాం. అందులో భాగంగా మా అదృష్టం కొద్దీ ఈ ల్యాండ్ ఆల్రెడీ మామిడి చెట్లతోటి ఉన్నటువంటి ల్యాండ్ని మేము అదనపు వ్యయానికి ఇబ్బంది పడకుండా ఎక్కువ డబ్బులు పెట్టి కూడా భూమిని కొనుగోలు చేసి మేము ఒక చక్కటి పచ్చదనాలలో మరి ప్రకృతిని ఆస్వాదించే విధంగా తరిగిపోతున్నటువంటి ఆక్సిజన్ని ప్రజలకు అందించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము వెంచర్ చేయడం జరిగింది. జనరల్గా అయితే మిగతా వాళ్ళు అయితే చెట్లని తీసేసి ఓపెన్ ప్లాటింగ్ చేస్తారు, కానీ మేము రోడ్ల వరకు తీసేసి మిగతా చెట్లను యథావిధిగా ఉంచి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మా కస్టమర్లకు అందించాలనే కాన్సెప్ట్ తోటి మేము గ్రీనరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీ యాదాద్రి గార్డెన్స్లో తీసుకున్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ మామిడి తోట ఎంత బాగుందో మీరు చెప్పే విధానంలోనే మాకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ శ్రీ యాదాద్రి గార్డెన్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ, డెవలప్మెంట్ ఎలా ఉంది, కనెక్టివిటీ ఎక్కడెక్కడి నుంచి ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా వివరించారు కదా. మరొక ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.